తెలంగాణ గౌరవనీయులైన పాత్రికేయ మిత్రులందరికీ గౌరవనీయులైన సహచర టిఆర్ఎస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి గౌరవనీయులైన ప్రజా ప్రతినిధులైన పెద్దలకి పేరు పేరున పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు నవంబర్ 3 తారీఖు నాడు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధికి ఆత్మ గౌరవానికి పట్టం గట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజానికానికి హృదయపూర్వకంగా మా పార్టీ తరపున మా అందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ గెలుపులో భాగంగా వేలాదిగా పని చేసిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అదే విధంగా సోషల్ మీడియా వారియర్లు పేరు పేరున గత 30 40 రోజులుగా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన గులాబీ దండు మొత్తానికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చాలా గొప్పగా పనిచేసి తమ కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేసి తమ శ్రేణుల్ని అద్భుతంగా నడిపించి పార్టీ అభ్యర్థి గెలుపులో ముఖ్యమైన పాత్ర పోషించిన సిపిఐ సిపిఎం పార్టీల నాయకులైన గౌరవనీయులు రాష్ట్ర పార్టీ కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు గారు తమ్మినేని వీరభద్ర గారు తమ్మినేని వీరభద్రం గారు పల్లా వెంకటరెడ్డి గారు జూలకంటి రంగారెడ్డి గారు చెరుకుపల్లి సీతారాములు గారు ఉజ్జిని యాదగిరిరావు గారు గౌరవనీయులైన ఆ రెండు పార్టీల జిల్లా కార్యదర్శులందరికీ కామ్రేడ్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి కూడా ధన్యవాదాలు వారికి కూడా ఈ గెలుపు పట్ల అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన 3 ఉప ఎన్నికల్లో కూడా హుజూర్నగర్ నాగార్జునసాగర్ తర్వాత మునుగోడు ఈ 3 ఉప ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించి నల్లగొండ గడ్డ మీద మొట్టమొదటిసారి 12 సీట్లను టిఆర్ఎస్కు కట్టబెట్టినందుకు హృదయపూర్వకంగా ఈ కొత్త చరిత్ర లిఖించినందుకు నల్లగొండ జిల్లా ప్రజానీకానికి నల్లగొండ జిల్లా చైతన్యానికి మేమందరం కూడా శిరస్సు వంచి నల్లగొండ చైతన్యానికి నల్లగొండ ప్రజానీకానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఎన్నికల్లో పెద్దలు ఎప్పుడో చెప్పారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెప్తారు ఈ ఎన్నికల్లో జరిగింది అదే బలవంతపు ఉప ఎన్నికను అహంకారంతో డబ్బు మదంతో రాజకీయంగా కళ్ళు నెత్తికెక్కి పొగరుతో ఈ ఎన్నికను తెలంగాణ ప్రజల మీద మునుగోడు ప్రజల మీద రుద్దింది ఢిల్లీ బాసులు అమిత్ షా నరేంద్ర మోడీ వాళ్ళిద్దరి అహంకారానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరవేసినందుకు మేమందరం కూడా సంతోషపడతా ఉన్నాం ఈ రుద్దిన ఎన్నికను ఆ రుద్దిన వాళ్ళకే మీరు గుద్దిన గుద్దుడితో చక్కరొచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎన్నికల్లో ఇక్కడ ఉన్నది ఇక్కడ కనబడ్డ ముఖం భారతీయ జనతా పార్టీ నుంచి
రాజగోపాల్ రెడ్డి కావచ్చు కానీ దాని వెనక ఉండి ఆడిచింది కీలు బొమ్మల ఆట ఆడిచింది వెనక ఉండి నడిపిన నాటకమంతా నడిపింది అమిత్ షా నరేంద్ర మోడీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు